తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల పదవులు భర్తీ అయ్యేనా పదవుల గడువు ముగిసిన తిరిగి కేటాయింపుపై బాస్ మౌనం వెనుక మర్మమేంటి ఉన్న రెండు ఎమ్మెల్సీలకు పదల సంఖ్యలో ఆశావహులు ఉండగా మధ్యలో గవర్నర్ ఆమోదంపై సందేహాలు నెలకొన్నాయి సో ఇన్ని చిక్కుముళ్ల మధ్య పదవుల భర్తీ సస్పెన్షన్గా మారింది గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాల భర్తీలో ఉత్కంఠ కొనసాగుతోంది ఇద్దరు ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు ఫారూక్ హుస్సేన్ల పదవీ కాలం శనివారంతో ముగిసింది ఏ రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయన్నది పార్టీ నేతల్లో జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో పార్టీ అధినేత కేసీఆర్ ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది గతంలో ఎమ్మెల్సీగా కౌశక్ రెడ్డి పేరు ప్రతిపాదించినా గవర్నర్ ఆ పేరును తిరస్కరించారు అప్పటి నుంచి ప్రభుత్వానికి గవర్నర్ మధ్య వారు కొనసాగుతూనే ఉంది ఆ తర్వాత మధుసూదనాచారి గోరెట్టి వెంకన్న లాంటి పేర్లను ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా గవర్నర్ ఆమోదముద్ర వేశారు ప్రస్తుతం ప్రభుత్వ పరంగా నేతల పేర్లను ఖరారు చేయడంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు ఫారూక్ హుస్సేన్లకు గులాబీ పార్టీ రెండోసారి అవకాశం కల్పించింది ఈ ఇద్దరు స్థానాల్లో కొత్త నేతలు వచ్చే అవకాశం ఉందన్న చర్చ కొనసాగుతోంది అయితే రెండు పదవుల్లో ఒక మైనార్టీ మరొకటి బీసీ నేతలకు అవకాశం కల్పించవచ్చనే ప్రచారం నడుస్తోంది ఈ స్థానాల కోసం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు క్రిస్టియన్ మైనార్టీల పేర్లను పరిగణలోకి తీసుకుంటే విద్యాశ్రవంతి రాయోడీన్ రోజ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇక మాజీ టిఎస్పీఎస్సి చైర్మన్ గంట చక్రపాణి దాసోజి శ్రవణ్ మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌర్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి ఎమ్మెల్సీ అభ్యర్థులపై గులాబీ దళపతి కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై స్పష్టత రాకపోవడంతో ఆశావహుల్లో మరింత టెన్షన్ పెరిగింది మరోవైపు కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ దానికి తోడు బిల్లుల ఆమోదంలో గవర్నర్ వ్యవహరించిన తీరు చూసి ఇప్పట్లో ఆ ఫైల్ పంపిస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అని ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం